ఏటీఎం మిషన్లో క్యాష్ లేదన్న పరేషాన్ అక్కర్లేదు, అది ఎక్కడ ఉందో అన్న ఆందోళన అసలివద్దు. ఇప్పుడు ఏటీఎం మిషనే మిమ్మల్ని ఫాలో అవుతుంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంది. ఎనీ సెంటర్ మనీ అంటూ మీకు శ్రమ లేకుండా చేస్తుంది. ఇంతకీ ఎక్కడా ఇలా అంటారా? జస్ట్ వాచ్. రోజు రోజుకి కాంపిటీషన్ పెరిగిపోతోంది. కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు బ్యాంకులు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. జనానికి ఎనీ టైం మనీ అందించేందుకు వరంగల్లో గ్రామీణ వికాస్ బ్యాంక్ వినూత్న ప్రయోగం మొదలు పెట్టింది. ఎనీ టైం మనీ అందించినట్టే ఎనీ సెంటర్ లో మనీ అందించేందుకు మొబైల్ ఏటీఎం వ్యాన్ ప్రారంభించింది. మొబైల్ వ్యాన్ లో ఏటీఎం మిషన్ ఏర్పాటు చేశారు. ఈ వెహికల్లో ఇద్దరు ఉద్యోగులను నియమించారు. ఉదయం 10:30 నుంచి ఇది సిటీలో చక్కర్లు కొడుతుంది. వరంగల్లోని మెయిన్ సెంటర్లతో పాటు పోచమ్మ మైదాన్, ఎంజీఎం, ములుగు రోడ్, హన్మకొండ చౌరస్తా, కాలేజీ సెంటర్, కలెక్టరేట్ ఏరియాలో డైలీ తిరుగుతూ జనానికి అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఏటీఎం విధానం చాలా బాగుందంటున్నారు కస్టమర్స్. కొన్ని ఏటీఎం సెంటర్లలో డబ్బులు లేకపోవడం, మరికొన్ని ఊరి మధ్యలో ఉండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. మొబైల్ ఏటీఎం మన దగ్గరికే రావడంతో సంతోషంగా ఉందంటున్నారు. సర్వీస్ చాలా బాగుందండి. కొన్ని ఏటీఎం సెంటర్లలో చాలా పబ్లిక్ ఉంది, ప్లస్ సర్వర్ డౌన్, క్యాష్ లేకపోవడం చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల చాలా సులభంగా ఉంది. సర్వీస్ బాగుందండి, పర్లేదు, బాగుంది. వెరీ, ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను మొబైల్ వెహికల్. ఇక్కడ మొబైల్ ఏటీఎం అవ్వడం వల్ల ఇక్కడ తీసుకున్నాను, బాగుంది. మొబైల్ ఏటీఎం వ్యాన్ కు మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు బ్యాంక్ అధికారులు. ఇప్పటి వరకు మొబైల్ ఏటీఎం నుంచి కస్టమర్స్ 30 లక్షల పైగా డబ్బులు డ్రా చేసుకున్నారని చెప్తున్నారు. ఈ సర్వీసులను త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామంటున్నారు. మా ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ వారు మొబైల్ ఏటీఎం ద్వారా ప్రజలకు ఎక్కడైతే జనం సాంద్రత ఎక్కువ ఉంటుందో అక్కడికి మా యొక్క ఈ మొబైల్ వ్యాన్ తీసుకెళ్లి ప్రజలకు సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ తెలంగాణలోనే ఫస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులోనే వరంగల్లో ప్రవేశపెట్టారు. ఫస్ట్ దాదాపు ఇప్పుడు మేము 23 లక్షలు విత్డ్రా అవుతున్నాయి. డబ్బులు ప్రజలకు సేవ చేయడానికి అనుకూలంగా ఉంది. ప్రజలు కూడా ప్రతి ఒక్క ఎక్కడ పోయినా కూడా ప్రజలు చాలా మనకు స్పందన జరుగుతుంది. మా మొబైల్ బ్యాంక్ వాళ్ళు చాలామంది వస్తున్నారు, ఏంటిది అని చెప్పి ఆశ్చర్యంగా చూసి ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసుకొని చాలా ఆనందపడుతున్నారు సార్, ఈ సౌకర్యం బాగుందని. ముందు ముందు కూడా అన్ని సెంటర్లలో మొబైల్ పెట్టి గ్రామాలలో కూడా మొబైల్ వెహికల్ పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నారు సార్. గ్రామీణ వికాస్ బ్యాంక్ లాగే మిగిలిన బ్యాంకులు కూడా మొబైల్ ఏటీఎం సర్వీసులను ప్రారంభించాలని కోరుతున్నారు. పల్లెల్లో వీటిని ప్రారంభిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు పబ్లిక్.